హుజూర్నగర్ బై ఎలక్షన్స్ పోరుకు కాంగ్రెస్ సిద్దమవుతున్నా అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని కూడా ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఒకే వ్యక్తి ఎమ్మెల్యే ఎంపీగా ఉండటం కుదరదు కాబట్టి ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇదే స్థానంపై కన్నేశాయి. ఎలాగైనా హుజూర్నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీతో సహా అటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి హస్తం గాలి వీయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఆలోచనతో టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ హుజూర్నగర్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పేరు ప్రకటించారు. అయితే ఇంకా అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పద్మావతి అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కాలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ ని పోటీ చేయమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే రేవంత్ దీనిపై మాట్లాడుతూ హుజూర్నగర్ లో తాను పోటీ చేయడం లేదని, చామల కిరణ్ రెడ్డి పోటీ చేస్తాడని ఆయనకు తాను కూడా మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థి పేరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని, అలాంటప్పుడు పద్మావతి పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. అటు తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. కనీసం 14 రోజులు చర్చ జరగకుండా ఆమోదించిన బడ్జెట్ చెల్లదని ఆయన అభిప్రాయపడ్డారు. శని ఆదివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సభ పెట్టకూడదని రేవంత్ మండిపడ్డారు. అయితే పిసిసి అధ్యక్షుడు ప్రకటించిన పేరును రేవంత్ కాదనడం కాంగ్రెస్ లో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, రేవంత్ ఉత్తమ్ల కోల్డ్ వార్ లో ఎవరు పైచే సాధిస్తారని చూడాలి.